Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ రాజ్యసభ ఎంపీల కోసం చంద్రబాబు కొత్త ఎత్తుగడ. టీడీపీ రాజ్యసభపై ఫోకస్ పెట్టిందా? అక్కడ బలం పెంచుకోవాలని చూస్తోందా? అందుకే ప్రత్యేక వ్యూహాలు రూపొందిస్తోందా? వైసీపీ ఎంపీలను తమ వైపు తిప్పుకోనుందా? వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు ప్లాన్ చేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి చాలామంది ఎమ్మెల్సీలు ఫిరాయించారు. అటువంటి వారిపై అనర్హత వేటు పడింది. ఇప్పుడు ఉప ఎన్నికలు రానున్నాయి. అందులో భాగంగానే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు రామచంద్రయ్య, ఇక్బాల్ టీడీపీలోకి వచ్చారు. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారిని తిరిగి ఎమ్మెల్సీలను చేసింది, శాసన మండలిలోకి పంపించింది. ఇప్పుడు ఇదే ఫార్ములాను ఒడిశాలో బీజేపీ అనుసరించింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో బీజేపీకి తగినంత ప్రాతినిధ్యం లేకపోవడంతో ఒడిశాలో బీజేడీ రాజ్యసభ సభ్యురాలిని తన వైపు తిప్పుకుంది బీజేపీ. ఆమెతో రాజీనామా చేయించి వచ్చే ఉప ఎన్నికలలో ఆమెనే బీజేపీ తరఫున రాజ్యసభకు పంపనుంది. ఇప్పుడు ఏపీలో టీడీపీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా 6 వైసీపీ రాజ్యసభ సభ్యులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వారిని ఎలాగైనా తన వైపు తిప్పుకొని రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా ఉప ఎన్నికకు తెరతీసి వారినే టీడీపీ సభ్యులుగా గెలిపించుకుని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ సాక్షి మీడియాలో సైతం ప్రత్యేక కథనం రావడం విశేషం. రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. చివరిగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎన్నికలలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకపోవడం లోటే. లోక్సభలో తన బలంతో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడినా రాజ్యసభలో మాత్రం 11 స్థానాలతో వైసీపీ పటిష్ట స్థితిలో ఉంది. దీంతో వైసీపీ వైపు బీజేపీ చూడక తప్పదు. అదే తనకు ప్రతిబంధకంగా మారుతోందని చంద్రబాబు భావిస్తున్నారు. రాజ్యసభలో సైతం పైచేయి సాధించాలని చూస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యులలో విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి జగన్కు అత్యంత నమ్మకస్తులు. మిగతా వారు అనామకులు. రకరకాల సమీకరణాలతో వారికి జగన్ ఛాన్స్ ఇచ్చారు. అయితే వారికి తగినంత స్వేచ్ఛ లేదు. గత 5 సైతం రాజ్యసభ సభ్యులు ఉత్సవ విగ్రహాలుగా జగన్ మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. వారిలో సైతం అసంతృప్తి ఉంది. రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ వారు తప్పకుండా అధికార పార్టీని ఆశ్రయిస్తారు. అటువంటి వారిని ఆకర్షించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో రాజ్యసభలో బలం పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల బలం కూడా పెరగాలన్నది ఒక ఆలోచన. టీడీపీ కూటమి వైపు వైసీపీ రాజ్యసభ సభ్యులు వస్తే వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ప్లాన్. ఖచ్చితంగా దీనికి కేంద్ర పెద్దల సహకారం ఉంటుంది. రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలకు అదే పదవులు ఇవ్వడమో, ఎమ్మెల్సీలతో పాటు నామినేటెడ్ పదవులు కేటాయించడం చేస్తామని హామీ ఇవ్వవచ్చు. అయితే ఇప్పుడు సాక్షిలో చంద్రబాబు ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్లు ప్రత్యేక కథనం రావడం విశేషం. తప్పకుండా వైసీపీ ఎంపీలు టీడీపీలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.